సీతాకోక చిలుకలు సాల్ట్ కోసం తాబేలు కన్నీళ్లు తాగుతాయి. ఎందుకో తెలుసా? ప్రపంచంలో రెండో కుబేరుడైన ఒక బర్గర్ కోసం లైన్లో నిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఒక పావురం 200 మంది సైనికులను కాపాడింది. ఆఖరికి తన కాళ్ళను బుల్లెట్ వాటి కాల్చినా కూడా. అది ఎలానో తెలుసా? సైంటిస్టులు ఒక ఇంజెక్షన్ డెవలప్ చేశారు. అది మనకు ఆక్సిజన్ లేకపోయినా ఆక్సిజన్ ఇస్తుంది. అది ఎలానో తెలుసా? బొద్దింక తలను తీసేస్తే కొన్ని రోజుల దాకా అలా ఎలా బతుకుతుంది. ఇలా 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చూద్దాం. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కుబేరుడైన బిల్ గేట్స్ సిలికాన్ వ్యాలీలో ఒక బర్గర్ కోసం లైన్లో నిలుస్తున్నాడు. మీకు తెలుసా? ఇతను తలుచుకుంటే ఆ లైన్లో నిలుస్తున్న జనాలతో పాటు ఆ షాపును గుణం కొనేయగలగడు. కానీ అలా చేయలే. అందరితో పాటు మనం సమానం అనుకొని లైన్లో నిలుస్తున్నాడు. ఇతని వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే చాలా చెప్పవచ్చు, కానీ ఈ వీడియో సరిపోదు. అతని గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. అందులోకెళ్ళి ఒక చిన్న జరిగిన సంఘటన చెప్తా. ఒకరోజు బిల్ గేట్స్ వాళ్ళ కూతురు రెస్టారెంట్కి వెళ్తారు. తినడం అయిపోయాక బిల్ గేట్స్ కూతురు వెయిటర్కి $500 ఇస్తుంది. కానీ బిల్ గేట్స్ మాత్రం $5 ఇస్తాడు. వెయిటర్ షాక్ అవుతాడు. అప్పుడు బిల్ గేట్స్ అడుగుతాడు ఏమైందని. అప్పుడు వెయిటర్ అంటాడు, ఇదే టేబుల్ మీద మీ కూతురు నాకు $500 ఇచ్చింది, మీరు ప్రపంచానికే కుబేరుడు, మీరు మాత్రం $5 ఇచ్చారు ఎందుకని. అప్పుడు బిల్ గేట్స్ చిన్నగా నవ్వుతూ అంటాడు, వాళ్ళ తండ్రి ప్రపంచానికే కుబేరుడు, కానీ మా తండ్రి సాధారణమైన చెట్లు కడిగేసుకునేవాడు, నాకు పైస విలువ బాగా తెలుసు, అందుకే నేను ఎక్కువ ఇవ్వలే అని అంటాడు. ఫేస్బుక్ 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బాట్స్లను డెవలప్ చేసింది. అయితే వీటి పేరు బాబ్ మరియు ఎలసియా. వాటిని ఒకసారి రన్ చేసింది. ఆ రన్ చేసినప్పుడు ఒకేసారి సైంటిస్టులు షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బాట్స్ వీటి సొంతంగా ఒక భాషను తయారు చేసుకున్నాయి. ఆ తయారు చేసిన భాషలో అవి రెండు మాట్లాడుకున్నప్పుడు సైంటిస్టులకు కూడా అర్థం కాలే ఆ భాష. అవి రెండు ఎలా మాట్లాడుకున్నాయో చూడండి. బాబ్, ఐ క్యాన్ ఐ ఎవ్రీథింగ్ ఎల్స్. ఎలసియా బాల్స్, ఐ హ్యావ్ 0, 2 మీ, 2 మీ, 2 మీ, 2 మీ, 2 మీ, 2 మీ, ఇలా చాలాసేపు మాట్లాడుకున్నాయి. ఫేస్బుక్ అవిటి నుంచి మానవులకు ప్రమాదం ఉంటుందని చివరికి షట్డౌన్ చేసింది. మీకు ఒక విషయం తెలుసా? సీతాకోక చిలుకలకు సాల్ట్ అవసరపడినప్పుడు తాబేలు కన్నీళ్లు తాగుతాయి. మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు, మరి తాబేలు అన్ని చోట్ల ఉండే కదా అని. తాబేలు లేని చోట మట్టి నుంచి తీసుకుంటాయి సాల్ట్ను. మరి ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు మీకు, అసలు సీతాకోక చిలుకలు సాల్ట్ను ఎందుకు తీసుకుంటాయని. అయితే సాల్ట్లో సోడియం ఉంటుంది. ఈ సాల్ట్ తీసుకునే అన్ని మొగ సీతాకోక చిలుకలే. వీటికి సోడియం అవసరం. ఎందుకంటే స్పెర్మ్ పెంచుకోవడానికి సోడియం అవసరపడుతుంది సీతాకోక చిలుకలకి. సైంటిస్టులు ఒక ఇంజెక్ట్ చేసే ఆక్సిజన్ని డెవలప్ చేశారు. ఇది ఎలా పనిచేస్తుందంటే, మీ లంగ్స్ ఆక్సిజన్ తీసుకోకపోయినా ఈ ఇంజెక్ట్ చేసిన కెమికల్ మీ బ్లడ్లోకి ఆక్సిజన్ పంపిస్తుంది. ఈ కెమికల్లో చిన్న చిన్న మైక్రో పార్టికల్స్ ఉంటాయి. ఇవి ఎంత చిన్నగా ఉంటాయంటే 2.4 మైక్రోమీటర్ టైనీ సైజులో ఉంటాయి. ఇందులో చిన్న గ్యాస్ బబుల్స్ ఉంటాయి. ఇవే మనకి ఆక్సిజన్ ఇచ్చి కాపాడుతుంది. బొద్దింక తలను కట్ చేసిన కొన్ని వారాల దాకా ఉండగలుగుతుంది. ఎందుకంటే దాని మెదడు దాని బాడీలో ఉంటుంది కాబట్టి. ఎలా చనిపోతుందంటే ఆహారం తీసుకోలేక చనిపోతుంది చివరికి. శాంసంగ్, ఈ పేరు ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే మీకు తెలిసిన విషయం ఏమిటంటే శాంసంగ్ ఫోన్స్ టీవీస్ తయారు చేస్తుందని మాత్రమే తెలుసు. కానీ శాంసంగ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా ఉంది. అదే ప్రపంచంలోనే అతి ఎత్తైన దుబాయ్లో కట్టిన బుర్జ్ ఖలీఫాను కూడా కట్టింది శాంసంగే. ఇంకా చెప్పాలంటే శాంసంగ్ ఆల్ టైమ్ మిలిటరీ వెపన్స్ కూడా తయారు చేస్తుంది. ఇంకా చాలా సెక్టార్స్లో ఉంది శాంసంగ్. మొదటి ప్రపంచం యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికన్ మిలిటరీ వాళ్ళు ఒక పావురంతో అమెరికన్ సైనికులకు ఉత్తరం పంపారు, మీ మీద దాడి చేయడానికి జర్మనీ వాళ్ళు వస్తున్నారని. ఆ పావురం ఆ ఉత్తరాన్ని అమెరికన్ సైనికులకు అందించడానికి వెళ్తున్నప్పుడు జర్మన్ వాళ్ళు చూసి ఆ పావురాన్ని కాల్చారు. ఆ కాల్చినప్పుడు ఆ పావురం కాలుకు తగిలి ఒక కాలు పోయింది. అయినా కానీ ఆ పావురం ఆ ఉత్తరాన్ని అమెరికన్ సైనికులకు అందించింది. దానివల్ల 200 మంది సైనికులను కాపాడింది ఆ పావురం. దీంతోనే అమెరికన్ గవర్నమెంట్ ఆ పావురానికి ఒక స్టాచ్యూను కూడా కట్టారు. మన చంద్రునికును మనకు దూరం 384,400 కిలోమీటర్లు. అయితే మన భూమికును మన చంద్రునికి మధ్యలో మిగతా 8 గ్రహాలను పట్టియవచ్చు. ఇంకా పట్టియంగా 830 కిలోమీటర్ల స్పేస్ ఉంటుంది. కోకోకోలా ప్రపంచవ్యాప్తంగా 1.8 బిలియన్ డ్రింక్స్ను అమ్ముతుంది ప్రతిరోజు. అయితే ప్రపంచంలో 2 చోట్ల మాత్రం కోకోకోలా దొరకదు. అది కూబా మరియు నార్త్ కొరియా దేశాల్లో. ఎందుకంటే ఎగుమతి దిగుమతులను అమెరికా నుంచి బ్యాన్ చేశారు ఈ దేశాల్లో. ఒక టీ స్పూన్ న్యూట్రల్ స్టార్ వెయిట్ ఎంతో తెలుసా? 10 మిలియన్ టన్స్. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక టీ స్పూన్ న్యూట్రల్ స్టార్ వెయిట్ మన మౌంట్ ఎవరెస్ట్తో సమానం. అయితే సైజులో మాత్రం 14 కిలోమీటర్లే ఉంటుంది. కానీ మాస్లో మాత్రం సూర్యుడి కన్నా 1.5 రెట్లు ఎక్కువ ఉంటుంది.
మన చేతులు చాలాసేపు వాటర్లో తడిచినప్పుడు ఎందుకు ముడతపడతాయో తెలుసా? మీ బ్రెయిన్కి మీరు వాటర్లో ఉన్నారని తెలుస్తుంది. సపోజ్ ఏదైనా వస్తువు వాటర్లో పట్టుకుంటే ఆ వస్తువు జారిపోకుండా చూసుకోవడానికే ముడతలు పడతాయి మీ చేతులకి.